డబల్ బెడ్రూమ్ అనేటువంటిది అప్లికేషన్స్ తీసుకోవడానికి కాదు. అది ఆల్రెడీ అక్కడ కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశాడు, కలెక్టరేట్లో అప్లికేషన్స్ ఇవ్వరని చెప్పేసి. అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సంబంధిత ఏరియాలో అప్లై చేసుకోండి అని చెప్పింది. బట్ డబల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉన్న స్థలాలు తక్కువ, మనకున్న స్థలాలు చాలా తక్కువ. అందుకే మన సనత్ నగర్ నియోజకవర్గంలో ఏం చేసినామంటే, ఎవరైతే పేదవర్గాలు ఉన్నటువంటి 50-60 సంవత్సరాల నివాసం ఉంటుండ్రో అవి తీసేసి కడుతున్నాం. వాళ్ళ కోసమే కొన్ని గుడిసెలు ఉన్నాయి, చిన్న ఇళ్ళు ఉన్నాయి, అవి తీసి కడుతున్నాం. ఇప్పుడు లక్షల మంది అప్లై చేసుకుంటారండి. రాజీవ్ గురకాలు పట్లనే అప్లై చేశారు, 1,000-2,000 రూపాయలు కట్టిర్రు అప్పుడు అఫీషియల్గా. ఎవరు కూడా ఇండ్లు రాలే, కానీ మేము కడతాన్న 100,000 ఇండ్లు మాత్రం కడతాం, డెఫినెట్గా కడతాం. ఇక దాంట్లో ఏంటంటే అప్లికేషన్స్ ఇప్పుడు ఏమంటారంటే, మేము సార్ కిరాయి ఇళ్ళల్లో ఉన్నాం అంటారు. అట్లా హైదరాబాద్లో దగ్గర 30-40 లక్షలు ఉంటారు హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్లో. అదంతా ఈజీ కాదు. ఉన్నంతలో గవర్నమెంటు దశల వారీగా కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. ఎట్లయితే బెనిఫిషరీస్ని దశల వారీగా మనం తీసుకొని వెళ్తామే తప్ప ఊరాలుగా అన్నీ జరుగుతాయని మేము ఎవరూ చెప్పలే. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఆయన డబల్ బెడ్రూమ్ కూడా అడిగిండు, కానీ ఆ డబల్ బెడ్రూమ్ ఆడితే ఆయన హైటెక్ సిటీ దగ్గర ఆ టవర్స్ కనిపించే ఫోటో వేసారు ఏదో పేపర్లో. ఆయన స్పీచ్ మాట్లాడుతుంటే ఇంకా టవర్స్ కనిపిస్తున్నాయి, ఒక పేపర్లో చూసిన. అంటే ఆయన టవర్లన్నీ ఆయనే కట్టించింది. మా దగ్గర ఉండే డబల్ బెడ్రూమ్ ఎట్లుందంటే, నేను ఈరోజు కూడా పొద్దున విజిట్ చేసి వచ్చిన, మన నెక్లెస్ రోడ్ ఉంది కదా, నెక్లెస్ రోడ్, ఆ నెక్లెస్ రోడ్ మీద కడుతున్నాం మనం, ఒక 400 హౌసెస్ కడుతున్నాం. చాలా స్పీడ్గా జరుగుతుంది పని. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇంకా మాట్లాడేది చాలా ఉన్నది, కానీ ఇక ఏం చేస్తాం. మళ్ళా ఆయన ఉన్నది, ఇక్కడ టైం కూడా ఉంది కదా, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఏపీలో, అక్కడ వెళ్ళే మాట్లాడదామని. ఇక్కడ మాట్లాడితే వెళ్తాయి కదా, నాకు కూడా అక్కడ జర ఏ పార్టీ ఏమున్నది మా కలి చెప్పడానికి. ఈయన వచ్చి దొంగ మాటలు చెప్పారు కదా, ఆడేం చేశారు అడగడానికి వెళ్తే చాలు, ఏ పార్టీ అని ఏముంటుంది.